మల్లారెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని రేవంత్ రెడ్డికి మంత్రిపై జరిగిన దాడికి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి టీపీసీసీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ అమరేందర్ రెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ టౌన్ లో నిన్న జరిగిన రెడ్డి సింహ గర్జన సభలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి అన్నోజిగూడలోని ఎస్పీఆర్ గార్డెన్స్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ అమరేందర్ రెడ్డి మాట్లాడారు. మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని వారు తెలిపారు. రెడ్డి సింహ గర్జన సభలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పదే పదే తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల దళిత బంధు పథకం రైతు బంధు పథకం గురించి మాట్లాడడం తప్ప రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు మీద ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం వల్ల సభలో ఉన్నవారు ఆగ్రహానికి గురి అయి మంత్రిపై దాడి చేశారని ఆ దాడిని రేవంత్ రెడ్డికి అంటగట్టి రాజకీయం చేయడం తగదని ఇప్పటికైనా ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు మానుకోవాలని మంత్రి మల్లారెడ్డికి వారు హితవు పలికారు. కాంగ్రెస్ నాయకులపై కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే తాము భయపడే ప్రసక్తే లేదని చర్యలకు ప్రతిచర్య ఉంటాయని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సంజీవ రెడ్డి, మాధవ్ రెడ్డి, జలంధర్ రెడ్డి, దావీర్ రెడ్డి, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆయన ఉద్దేశపూర్వకంగా అక్కడ టీఆర్ఎస్ నాయకులైన ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ రోద్బలంతో ఆయన మాటలతోటి ఇక్కడ వచ్చి ఈ సభల రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు తప్ప కాన్స్టెన్సీ తిరగనీయ కూడా చేస్తాను. ఏం చేస్తావు పోలీసులను అడ్డం పెట్టుకున్నా నువ్వు చేసేది అంతే కదా మీకు ఛాతర అయ్యేది. నిరసనలు చెప్తే తప్పుడు కేసులు ఇప్పుడు ఎవరు తిరగని గట్కేసర్ పోలీస్ స్టేషన్లో మా నాయకుల మీద కేసులు పెట్టే కేసులకి ఏమన్నా మీరు అంతా ఇంప్లిమెంటేషన్ చేసి డిక్లరేషన్ చేయండి, అందరూ కూడా బాగుంటుంది కదా. అదన్నీ మర్చిపోయి కేవలం రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు కూడా యుఎస్లో ఉన్నాడు. ఆయన యుఎస్లో ఉన్నాక కూడా ఇక్కడికి మల్లారెడ్డి గారు వస్తున్నట్టు కూడా మేము కూడా అందరం వెయిటింగ్ చేయడం జరిగింది. ఆయన ఒక గవర్నమెంట్లో ఉన్న ఒక మినిస్టర్ కాబట్టి వచ్చి ఏదైతే మేము అడుగుతున్నామో రెడ్ల బాధ ఏదైతే ఉందో ఆయన డిక్లరేషన్ చేసుకోవడం ఏదో ఎదురు చూస్తూ ఉంటే సింహగర్జనలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు రెడ్డి కార్పొరేషన్కి ఇస్తాన్న 5000 కోట్ల విషయం మాట్లాడకుండా ఒక టీఆర్ఎస్ ప్లీనరీలో ఏ విధంగా అయితే కేటీఆర్ కేసీఆర్ చెప్తే అలా ముంగట బఫూన్ గాని లెక్క జోకర్ గాని లెక్క ఏ విధంగా అయితే వేషాలు వేసిండో ఆ వేషాలు ఇక్కడ రెడ్డి బంధువుల గర్జనలో వేయడానికి ప్రయత్నించిండు. అసలు విషయం పక్కకు పెట్టి టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్న పథకాల గురించి చెప్పడం వల్ల నలుమూలల నుంచి వచ్చిన రెడ్డి బంధువులు వాళ్ళ కోపోద్రాలకు ఉద్దుతులై వాళ్ళు నిరసన కార్యక్రమం తెలిపారు తప్ప ఇంకా వేరే కార్యక్రమం లేదు. నీకు చేతగాని రెడ్డి కార్పొరేషన్కి 5000కి ఇప్పించే చేత కాదు కాబట్టి రెడ్డిలను రెచ్చగొట్టి సభను డైవర్ట్ చేయనికని ప్రయత్నం చేసినావు. జేఏసీ నాయకులు కూడా నిన్ను వారించినా కానీ వాళ్ళ మాటలు వినలేక నువ్వు చేసినావు. ఇది నీ మంత్రి పదవి పోతుందనే ఉద్దేశంతో దీన్ని ఏ విధంగా మళ్ళించాలి, ఎవరికి మీదకి మళ్ళిస్తా, నాకు క్రెడిబిలిటీ తగ్గుతుంది, కేసీఆర్ దగ్గర మళ్ళా ఆయన బూట్లు నాకొచ్చు అనే ఉద్దేశంతో ప్రశ్నించే గొంతు ఎవరైతున్నావు రేవంత్ అన్న మీదకి నువ్వు తప్పుడు అబండాలు వేస్తున్నావు. అది నీకు పద్ధతి కాదు. నువ్వు తప్పుడు కేసులు పెట్టిస్తే ఎవడ భయపడ్డాడు ఎవడు లేడు. నువ్వు ఎన్ని కేసులైనా ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నావు. నీ నాయకులకు, నీ అనుచరులకు కూడా చెప్పు, వాళ్ళు నిన్ను చూసేదో కాన్సెన్స్లో తిరగనీయం అది చేయనమని పగడబలబడుతున్నారు. రాష్ట్రంలో నలుమూలల ఈ రెడ్డిల ఆగ్రహాలకు నువ్వు ఎక్కడ కూడా కాలు పెట్టలేవని పత్రికల ద్వారా నేను హెచ్చరిస్తున్నా. బేషరతిగా రెడ్డి బంధువులందరూ కూడా నువ్వు క్షమాపణ చెప్పాలి. లేని ఎడల ప్రతి గ్రామంలో రెడ్డి బంధువులు నీ మీద తిరగబడతానని కూడా ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి అనుసరించి తప్పుడు మాటలని మేము చెప్తున్నాం. రేవంత్ రెడ్డి పిలిపిస్తే నువ్వు రాష్ట్రంలో కూడా ఉండవు అని కూడా మేము ఈ సభాముఖంగా చెప్తున్నాం.
రేవంత్ రెడ్డి మీద పిలిపిస్తే నీ మీద ఒకవేళ రేవంత్ రెడ్డి నీ మీద పిలిపిస్తే రాష్ట్రంలో నువ్వు తలదాసుకుంటాను కూడా ఉండవని కూడా పత్రికామికంగా చెప్తున్నాను నిన్న సాయంత్రం ఏదైతే రెడ్డి సింహగర్జన కార్యక్రమం జరిగిందో దానికి రెడ్డి బంధుమిత్రులు అందరూ కూడా వేలాది మంది సంఖ్యలో అక్కడికి విచేరడం జరిగింది అడిగి ఆ ప్రోగ్రామ్ పెట్టే కారణం ఏందంటే కేవలం రెడ్ల బాధ చెప్పుకోనికే అంతే తప్ప ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా కూడా ఒక 3 నెలల నుంచి కూడా కష్టపడి ఒక వేదిక అక్కడ తయారు చేయడం జరిగింది దానికి మన మినిస్టర్ మల్లారెడ్డి గారు వచ్చారు ఇంతకుముందుకు ఏదైతే 2018 లో 5000 కోట్ల మన రెడ్డి సంఘం కార్పొరేషన్ కు ఇస్తామని చెప్పి కూడా ఇంతవరకు కూడా అది ఇంప్లిమెంటేషన్ ఇంతవరకు డిక్లేర్ చేయలేదు అదే తప్ప వేరే దానికి ఏం లేకుండా ఆ టాపిక్ డైవర్ట్ చేసి రేవంత్ రెడ్డి గారు అనుచరులు దాడి చేయనీకి ఇక్కడికి వచ్చిర్రు నా మీద గుండాలను పెట్టిర్రు నన్ను చంపనీకి ప్రయత్నించురు అని చెప్పేసి ఏదో పిచ్చి పిచ్చి మాటలు చెప్పి ఆ ప్రోగ్రామ్ని డైవర్ట్ చేసి ఒక పిచ్చి వైజ్ఞా కోతి లెక్క మాట్లాడితే కింద ఉన్న రెడ్డి సంఘం బంధువులు మిత్రులు వాళ్ళకు ఏది అలా బాగా ఇబ్బంది పెట్టలేక వాళ్ళని చూసి అలా ఏదో చేయడం జరిగింది నిన్న ఈ మాటలు ఆయన అనకపోతే ఈయన పెట్టిన సభ అది టీఆర్ఎస్ పార్టీకి సంబంధం కాని సభ అలా సీఎం కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ సభ కాదు అది అది కేవలం ఒక రైతు సమస్యల బాధ చెప్పుకోనికి పెట్టిన రైతు ఇది రెడ్డి సింహగర్జన సభ కొన్ని ఒక 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి కూడా సభ పెట్టడం జరిగింది కేవలం బాధలు చెప్పుకోనికే ఇక్కడ లోకల్ మినిస్టర్ ఉన్నాడు ఆయన వచ్చి ఇక్కడ ఏదైనా డిక్లరేషన్ చేసుకోవడం అందరూ ఆశించారు అంతే తప్ప ఆయన వచ్చి అక్కడ చేసింది ఏం లేదు ఆయన డప్ప కొట్టుకునికే వచ్చింది తప్ప వేరేది ఏం లేదు కేవలం రేవంత్ రెడ్డి గారిని ఎదుగుదలని చూసి టార్గెట్ చేయడమే తప్ప వేరేది ఏం లేదు మన్నగారు ఒక్క పిలుపునిస్తే లక్షలాది మంది యువకులు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు నేను మళ్ళొక్కసారి చెప్తున్నా రెడ్లకు న్యాయం జరిగేలా మీరు చేయాలి అంతే తప్ప టాపిక్ డైవర్ట్ చేసి మా రేవంత్ అన్న గారికి ఏదైనా మళ్ళీ మీరు ఆయన అట్లా అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్తే మాత్రం బాగుండదని చెప్పి కూడా నేను సవాల్గా విసురుతున్నా నేను మళ్ళొక్కసారి చెప్తున్నా మా రేవంత్ అన్న జోలికి ఎవరైనా వస్తే వాళ్ళని నాలుకే తీసేస్తాను కూడా మళ్ళీ చెప్తున్నా ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని అందరు కలిసిమెలిసిపోయి మన కాన్సెన్స్ కానీ తెలంగాణలో ఉన్న రెడ్ల సంఘాలకు కానీ వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ డెవలప్మెంట్కు నువ్వు ఏం చేస్తావో చెయ్యి అందరం మంచిగా ఉంటాం అది ఒక అదొక పని చేయి రెడ్డి సంఘంలో ఉన్నావు ఒక అన్నదమ్ములాగా మనం కలిసి ఉన్నాం అదొకటి చేయాలని చెప్పేసి మీ మీడియా మిత్రుల ద్వారా నేను వినిపించుకుంటున్నాను థ్యాంక్ యూ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Modul High School Nakaram Admissions are in progress call 0402714689 and 0402714869